ఆనరబుల్ శ్రీ కే చంద్రశేఖర్ రావు గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ బ్రదర్ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు సిస్టర్ జస్టిస్ హిమా కోహ్లీ ఆనరబుల్ జడ్జెస్ ఆఫ్ ది ఏపీ హైకోర్టు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ శ్రీ సతీష్ చంద్ర శర్మ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు బ్రదర్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ది ఆనరబుల్ మినిస్టర్స్ మొహమ్మద్ అలీ ఆనరబుల్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి ఆనరబుల్ మినిస్టర్ శ్రీ కేటీ రామారావు బ్రదర్ అండ్ సిస్టర్ జడ్జెస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ శ్రీ సోమేష్ కుమార్ డైరెక్టర్ జనరల్ శ్రీ మహేందర్ రెడ్డి అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ సీనియర్ అడ్వకేట్స్ అడ్వకేట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇండస్ట్రీ రిసోర్స్ పర్సన్ శ్రీ సతీష్ ముఖర్జీ టూ టైమ్ సీఈఓ శ్రీ నకుల్ దివాన్ కోఆర్డినేటర్ మీడియా పర్సన్స్ అండ్ గెస్ట్ లేడీస్ అండ్ జెంటిల్మన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ నమస్కార్ ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ డిలైటెడ్ టుడే అగైన్ ఇనాగరేటింగ్ దిస్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఎట్ హైదరాబాద్ అండ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ హ్యాండింగ్ ఓవర్ ది పేపర్స్ టు మీ టుడే ఇట్స్ అ గ్రేట్ ఈవెంట్ మై హార్ట్ ఈజ్ ఫిల్ విత్ జాయ్ అండ్ హ్యాపీనెస్ బికాస్ ది ఇట్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఇన్ ఫ్యాక్ట్ లాస్ట్ మీటింగ్ లాస్ట్ మంత్ లాస్ట్ వీక్ వన్ వీక్ బ్యాక్ వెన్ వీ ఆర్గనైజ్డ్ ఏ మీటింగ్ ఆఫ్ కర్టెన్ రైజర్ ఐ హ్యావ్ టోల్డ్ సెవరల్ థింగ్స్ దట్ ఆన్ 12th June వెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ ఆఫ్టర్ మై ఎలివేషన్ యాజ్ ఎ చీఫ్ జస్టిస్ వెన్ ఐ మెన్షన్ దిస్ సెంటర్ అబౌట్ దిస్ సెంటర్ ది చీఫ్ మినిస్టర్ ఇమీడియట్లీ రెస్పాండెడ్ అండ్ వీ ఎంటర్డ్ ఆన్ 20th August ట్రస్ట్ డీస్ వాజ్ రిజిస్టర్డ్ దెన్ ఆన్ 27th ఇట్ ఈస్ రిజిస్టర్డ్ అండ్ 20th ది ఎంఓయూ ఇస్ ఎంటర్డ్ వితిన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ దిస్ ఐ థింక్ లెస్ దాన్ 4 months టైమ్ యూ హ్యావ్ సీన్ ఇట్ యువర్ ఓన్ ఐస్ ఏ వండర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సెంటర్ హ్యాస్ కమ్ అప్ హియర్ అండ్ ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంటర్ అండ్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు ది పర్సన్స్ హూ హ్యాస్ గాన్ అక్రాస్ ది వరల్డ్ టు సీ ది ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఇట్ ఈస్ బెటర్ దాన్ ది సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటింగ్ బై ది స్టేట్ నౌ ఐ వాంట్ టు టెల్ సర్టన్ థింగ్స్ అబౌట్ ది స్మాల్ హౌ దిస్ ఏడీఆర్ మూమెంట్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ఇండియా ఐ హ్యావ్ లాస్ట్ టైమ్ ఆల్సో మెన్షన్ బట్ ఐ థాట్ దిస్ టైమ్ ఇట్ ఇస్ అప్రోప్రియేట్ టు కోట్ ది వ్యూ ఆఫ్ ది ఆనరబుల్ ది దెన్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ పివి నరసింహరావు గారు ఎట్ దట్ టైమ్ వైల్ ఇనాగరేటింగ్ ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఇన్ ఢిల్లీ ఇన్ 26 years బ్యాక్ ఆన్ 6th October 1995 He said it. Any democracy worth the man must provide for adequate and effective means of dispute resolution at a reasonable cost. Otherwise, the rule of law becomes a platitude and people may take law into their own hands, disrespecting peace, order, and good government. Effective dispute resolution is also necessary to secure the smooth functioning of trade and commerce, unquote. These words were spoken around at the time the Arbitration Conciliation Act 1996 was drafted and debated. With the economic liberalization, a need was felt to provide a viable alternative for the parties, both national and international, to resolve their commercial disputes in India. The Arbitration Conciliation Act of 1996 was enacted to hope to provide that alternative. However, this is not to suggest that ADR mechanisms like arbitration and mediations are a new phenomena. The then Law Secretary Dr. Rao, who drafted this legislation, has said it. The concept of parties to a dispute, settling the dispute in a binding manner by reference to a person or persons of their choice or private tribunals, was well known to ancient and medieval India, unquote. So arbitration and mediation has a long history in India. Recently, they have acquired prominence across the world as methods of dispute resolution. I don't want to in detail tell what are the benefits you are going to about creating this infrastructure. This is low cost, speed, control or timelines and process, autonomy of parties, more comfortable environment and non-adversarial nature. These are the benefits which I already indicated last time. The setting of the International Arbitration Mediation Center at Hyderabad, an important step towards enhancing the ADR landscape in the country.
While arbitration centers have already been set up somewhere in India, particularly Delhi and Mumbai, domestic and international parties still appear and prefer before the foreign mediation center, that is Singapore or London. I am sure this trend will change with this Hyderabad center. Domestic and international parties will increasingly coming to this center, which has the world-class facilities. Its location in Hyderabad has also been an attraction. This is my city, so I might be accused of being a little partial towards it. But honestly, I think it is one of the best cities in the country. It is a growing hub of commerce and is one of the top destinations of the business in India. I am feeling proud that I could contribute something which will enhance the glory of the city of Hyderabad. Apart from that, Hyderabad has its own merits. I am not showing any favor or anything. It deserves all the best in the world. Hyderabad is strategically situated in the southern part of the country. It is a bridge between north and south, with seamless integration of people of different cultures, languages, religions and regions. Most importantly, the people of this city are incomparable. They are welcoming, warm, filled with good cheer. I cannot think a better place than this for this Hyderabad. With a lot of hope and expectation, the centre is being established. Collectively, we did our best. A world-class infrastructure and outstanding professionals are available to you at this centre. If it is for you to take it forward and turn it into most sought-after destination of resolutions of all types of disputes, including family and commercial disputes. I am of the firm belief that when you take up a mission with good intentions and good heart, it is bound to be successful. Now, we have a very good people manning this centre. I am confident that the Hyderabad International Arbitration and Mediation Centre will emerge as one of the top destinations in arbitration and mediations. I would like to take this opportunity to thank everyone who extended their support for this centre. Generous thanks to the Honourable Chief Minister of Telangana, Sri K. Chandrasekhar Rao, who has extended his full support from the very start. His act of facilitating this center by way of allotting land, office space, logistics and financial support has ensured that the center became operational in the short possible time. This Chief Minister has the reputation of giving his best when he takes up such challenges. I am glad that together we have inaugurated the center today. I want to tell one more thing. Before the center started, 2 days back, when a heavy dispute between two families, that is Modi families, has come up before our bench. Sister Jashima Kohli was one of the members of the bench. So we suggested that for a mediation, they readily agreed. And there we set a condition that we have to use the facilities of Hyderabad Mediation and Arbitration Center. So you already got a first case. So similarly, the Brother Justice Nagesh Rao has already informed me that some more foreign arbitrations are ready, which are in the pipeline, which once it is started, we are going to get it. Before starting the centre itself, we are getting business. It's a good sign. I sincerely thank Sri Ravindranji, he is the perfect person to keep this institute forward. His knowledge along with humility make him a role model for lawyers and judges everywhere. With Brother Justice Nagesh Rao dedicating his time and energy for this centre, it is bound to flourish. Similarly, I thank Justice Seema Kohli, who supported this initiative wholeheartedly as the Chief Justice of High Court of Telangana. She provided immense support for the setting up this institution. She continues to give her invaluable inputs and actively contributed her thoughts and ideas for the betterment of this centre. I thank Honourable Chief Justice of Telangana High Court, Sri Satish Chandra Sharma, has been providing his active support, his enthusiasm highly energising. Within a very short span, he has endowed himself to be all the stakeholders in the judiciary. Best, I wish him a glorious tenure as the Chief Justice. I thank him for extending all his support. Similarly, I thank the Honourable Minister for IT, Sri K. Taraka Rama Rao, Law Minister Sri Indrakaran Reddy, and the Home Minister, Mr. Mahmood Ali, as well as the Chief Secretary of the State and IT Secretary Jayesh Ranjan, Law Secretary, as well as the Registrar, Mr. Nagarjan, and other High Court staff who supported this institution and made a wonderful hard work for all these days to come up and to inaugurate this thing. The Chief Justice of Telangana and Andhra Pradesh High Courts are here.
along with the brother and sister judges. I request all you to consider this center in Hyderabad for any arbitration or mediation needs for the litigants, instead of sending them to some other locations that is far away. This would ensure cost-effective and efficient resolution of the dispute of local litigants. I am sure this center will lead the way for arbitration and mediation in the country and will become a primary center for not only in India but across Asia and the world. With these words, I dedicate this International Arbitration and Mediation Center at Hyderabad to each and everyone who worked hard to make this dream come true. Thank you.